సెవెన్ టీవీకి స్వాగతం ఆదాయం కనిపించడం లేదు చేస్తున్న అప్పులకు లెక్కపత్రం లేదు సంక్షేమం మాటున రాష్ట్రంలో లూటీ జరుగుతోందా ఇప్పుడిదే ఏపీలో సగటు మనిషికి ఎదురవుతున్న ప్రశ్న బటన్ నొక్కి లక్షల కోట్లు పంచామని చెప్తున్న జగన్ సర్కార్ అందుకు లెక్కలు చెప్పడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది పోలవరానికి అతీగతి లేదు అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారు కొత్త ఉద్యోగాల ఊసేలేదు ఉన్న ఉద్యోగులకు ఉపాధ్యాయులకు వేతనాలు లేవు మరి రాష్ట్ర ఆదాయం ఎటుపోతున్నట్లు వరదలా వస్తున్న అప్పుల నగదు ఎటు వెళ్తున్నట్లు ఇన్ని ప్రశ్నలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వం అది తన పని కాదన్నట్లు వ్యవహరిస్తోంది ఏపీ విషయంలో కేంద్ర పెద్దల ఉదాసీన వైఖరి తెలిసిందే రాజకీయాల ప్రభావమో లేకుంటే విశాల భారతదేశ ప్రయోజనాలో తెలియదు కానీ ఏపీ విషయంలో మాత్రం కేంద్ర పెద్దలు కాస్త కటుగానే వ్యవహరిస్తూ వచ్చారు చంద్రబాబు హయాంలో ఇటువంటి కఠినత్వం అధికంగా కనిపించేది అమరావతికి వెయ్యి కోట్ల రూపాయలు అడిగితే కొర్రీలు పెట్టారు వెనకబడిన జిల్లాలకు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు ఇప్పుడు మాత్రం ఉదాసీనంగా నిధులిస్తున్నారు అప్పులకు అనుమతిస్తున్నారు ఇకపై ఏ నిధులు అడగబోమని వన్ టైం సెటిల్మెంట్ కింద పదివేల కోట్ల రూపాయలు తాజాగా తెచ్చుకున్నారు ఏ నెలకు ఆ నెల అప్పులు తెస్తూ నిధులను తోడేస్తున్నారు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమై గట్టిగా రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే కేంద్రం నుంచి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు ఇతర రూపంలో వచ్చాయి పోలవరం నిధులు సహా మరే ఇతర ప్రాజెక్టులకు నిధులు అడగబోమని రాసిచ్చి తాజాగా పదివేల కోట్ల రూపాయల ప్రత్యేక సాయం తీసుకున్నారు ఇక అప్పుల పరిమితిలో ఇప్పటికే పదమూడు వేల కోట్లకు పైగా వాడుకున్నారు ఇలా నిధుల వరద పారుతూనే ఉంది కానీ ఒక్క శాశ్వత ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారంటే అదే లేదు పొని అభివృద్ధి పనులు ప్రభుత్వ భవనాలు నిర్మించడానికి నిర్మాణానికి సంబంధించి పెండింగ్ బిల్లులు ఎవరికైనా చెల్లిస్తున్నారా అంటే లేదు పొని అభివృద్ధి పనులు చేస్తున్నారా అంటే లేదు డబ్బులన్నీ ఎక్కడ ఖర్చు పెడుతున్నారో తెలియదు సంక్షేమ పథకాల్లో అతి భారీగా ఖర్చయ్యే రెండే రెండు పథకాలు రైతు భరోసా అమ్మఒడి ఈ రెండు పథకాలకు అడ్డగోలు షరతులు పెట్టి లబ్దిదారుల్ని తగ్గించేస్తున్నారు ఇతర సంక్షేమ పథకాలది ఇదే తీరు ఏడాదికేడాది కేడాది లబ్దిదారుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది ఈ నేపథ్యంలో ఖజానాకు వివిధ రూపాల్లో చేరుతున్న వేల కోట్ల రూపాయలు దారిమల్లుతున్నట్లు అనుమానాలు వినిపిస్తున్నాయి దానిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్